ధనంజయ ఇర్రామూర్జంటగా వర్మ శిష్యుడు సిద్ధార్థ తెరకెక్కించిన చిత్రం భైరవగీత. ఈ చిత్రాన్ని వర్మ నిర్మించడంలో కొంత మేరకు అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకున్నదన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, రాయలసీమకు చెందిన భైరవ కుటుంబం తరతరాలుగా తన ఊరిలో అగ్రవర్ణానికి చెందిన సుబ్బారెడ్డి దగ్గర బానిసలుగా పనిచేస్తూ ఉంటుంది. ఫ్యాక్షన్ గొడవల్లో సుబ్బారెడ్డిని కాపాడటం కోసం భైరవ తండ్రి మరణిస్తాడు. అప్పటినుంచి తండ్రి వారసత్వంగా వచ్చిన బానిస బతుకుతోటే సుబ్బారెడ్డి ప్రాణాలను కాపాడటం కోసం కత్తిపట్టి నిలబడతాడు భైరవ. అదే ఊరిలో సుబ్బారెడ్డికి కేశవరెడ్డితో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుంటాయి. తనకు ప్రత్యర్థిగా ఉన్న కేశవరెడ్డితో వియ్యం అందుకుంటే తనకు ఊరిలో ఎదురే ఉండదని పట్నంలో చదువుకుంటున్న తన కూతురు గీతని కేశవరెడ్డి కొడుకు కట్టారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సుబ్బారెడ్డి. ఈ పెళ్లి గీతకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్టారెడ్డితో నిశ్చితార్థం జరిపిస్తారు. అంతకుముందు శత్రువుల దాడి నుంచి తన ప్రాణాలను కాపాడిన భైరవని ఇష్టపడుతుంది గీత. భైరవకి కూడా గీత అంటే ఇష్టమైనప్పటికీ కులం అడ్డుగోడలు అతని ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి. మరి వాటిని ఛేదించి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన ధనుంజయ ఇర్రామూర్లు తమ నటనతో చక్కగా మెప్పించారు. ముఖ్యంగా భైరవ పాత్రలో ధనుంజయ్ ఒదిగిపోయాడు. ఇర్రామూర్కి భైరవగీత చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఈ కథ మొత్తం ఆమె చెట్టునే అల్లారు. గీత పాత్రలో పరిణితి ఉన్న నటనతో ఆకట్టుకుంది. ప్రతి నాయకుడిగా నటించిన కొత్త నటుడు విజయ్ తన గంభీర నటనతో మెప్పించాడు. మిగతా వారు పరిధి మేరకు మెప్పించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, రవిశంకర్ మంచి సంగీతాన్ని అందించారు. నేపథ్య సంగీతం బాగుంది. వంశీకృష్ణ డైలాగ్స్ మెప్పిస్తాయి. జగదీష్ సినిమాటోగ్రఫీ బాగుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా చక్కగానే కుదిరింది. తొలి చిత్రమైన దర్శకుడు సిద్ధార్థ చాలా వరకు మెప్పించాడనే చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే భైరవగీత రొటీన్ స్టోరీ అనేది పక్కన పెడితే భైరవగీత పర్వాలేదనిపిస్తుందనే చెప్పొచ్చు.